నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమిష్టి కృషితో కంటి వెలుగును విజయవంతం చేద్దాం. జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ప్రజాప్రతినిధులు అధికారుల పిలుపు. నందిపేట్ మండల స్థాయి సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మూడోసారి గెలిచి జీతగాడిలో పనిచేస్తానని ఎమ్మెల్యే వ్యాఖ్య. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ను విధుల నుండి తొలగించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన పీడీఎస్యు నాయకులు, ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు. ఆర్మూరు ఆర్టీసీ బస్టాండ్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన బీజేపీ పార్టీ నాయకులు. వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి, సూచించిన ఆర్మూరు ఎస్ఎస్ఓ సురేష్ బాబు. ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్ల 2500 కోట్ల రూపాయల నిధులతో ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమానికి చిరునామాగా మారిందని పియూసీ చైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశానగర్ జీవన్ రెడ్డి అన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో బుధవారం జరిగిన నందిపేట మండల స్థాయి సర్పంచుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ, 2 దఫాలుగా ఎమ్మెల్యేగా ఉన్న తన హయాంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తుందని, ఏ ఊరు చూసినా ప్రజలంతా కేసీఆర్ వైపే ఉన్నారని, సర్పంచులు ప్రభుత్వ పథకాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. ప్రజలంతా ఏకపక్షంగా బీఆర్ఎస్ కు అండగా నిలిచే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఇక నుంచి ప్రతి 15 రోజులకొకసారి సర్పంచులు, గ్రామ కార్యదర్శులతో పల్లెల అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వెల్లడించారు. ఈ సమావేశంలో నందిపేట మండలంలోని సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సర్పంచులకు ఇన్ని డబ్బులు ఎప్పుడు రాలేవు. ఒక మాటలో చెప్పాలంటే ఎమ్మెల్యే కంటే ఎక్కువ డబ్బులు సర్పంచుల దగ్గర ఉన్నాయి. ప్రతి నెల మీ అకౌంట్లలో పడుతున్నాయి. సీసీ రోడ్లు ఒక్కొక్క సర్పంచు, నికాల్పూర్ సర్పంచ్ అయితే 3 కిలోమీటర్ల డ్రైనేజ్ చేసింది. 3 కిలోమీటర్, 2.5, మీరెన్ని కిలోమీటర్ వేశారు? ఇట్లా హుషారున్న సర్పంచులు బాగా వేసుకున్నారు, కొద్దిగా తక్కువ వేసుకున్నారు కొంతమంది, కొంతమంది అసలుకే వేసుకోలేరు. మ్యాక్సిమం అయితే పనులు జరిగినాయి. పల్లె ప్రగతిలో అటు పల్లెలంతా కలకలలాడుతూ ఉన్నాయి. ప్రకృతి వనాలు వెలిసినాయి. వైకుంఠ ధామాలు అయిపోయినాయి. దేశంలో ఎక్కడ లేవు వైకుంఠ ధామాలు. మొత్తంకు మొత్తం 100% వైకుంఠ ధామాలు. 81 గ్రామాలు 81 వైకుంఠ ధామాలు వచ్చినాయి. ఇటు కుల సంఘాల భవనాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దయ వల్ల పెళ్లిళ్ళు ఉచితంగా జరిగేటట్టు, ఏ కులం వాళ్ళు ఎక్కడ పెళ్లి చేసుకున్నా ఉచితంగా జరిగే విధంగా 14 ఫంక్షన్ హాల్ నిర్మాణం జరుగుతూ ఉంది. కేసీఆర్ మల్టీపర్పస్ హాల్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఇంట్లో సంతోషం, ప్రతి ఇంట్లో అభివృద్ధి, ప్రతి కంట్లో ఆనందం జరుగుతుంది. మీరు చూడండి, మనం ఏమిచ్చామంటే ఊర్లంతా మన దగ్గర 3 నియోజకవర్గం అంటే రైతులందరూ 60,000 మందికి రైతులకు రైతు బంధు ఇస్తున్నామా లేదా? 60,000 మందికి దళితులు ఉంటే దళిత బంధు ఇప్పటికి ఇచ్చినాం, ఇప్పుడు మళ్ళా ఇవ్వబోతా ఉన్నాం. తర్వాత విశ్వబ్రాహ్మణులు ఉంటే, మంగళ వాళ్ళు ఉంటే వాళ్ళకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. ఆటోరిక్షా నడుపుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి ట్యాక్స్ రద్దు చేస్తున్నాం. ట్రాక్టర్లు ఉంటే ట్రాక్టర్లకు ట్యాక్స్ రద్దు వస్తూ ఉంది. 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నాం. దేశంలో 28 రాష్ట్రాలు ఎక్కడ లేదు. ఇక్కడ కర్ణాటక పక్క రాష్ట్రం, అటు మహారాష్ట్ర, ఇటు ఏపీలో ఎక్కడ లేదు. క్వాలిటీ కరెంట్ ఇస్తున్నాం. అన్ని రకాల పథకాలు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కూడా మనం ఏదో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ప్రత్యేకత ఏంటంటే అడిగింది ఇస్తూ ఉన్నాడు, అడగంది కూడా ఇస్తున్నాం. దయచేసి మీరు చెప్పాలా, సరే మనకు కొన్ని ఇబ్బందులు ఉంటే మనం మాట్లాడతాం, అది వేరే విషయం. ఇన్ని పథకాలు ఇచ్చిన తర్వాత పుట్టిన బిడ్డ కేసీఆర్ కిట్టు డెలివరీకి ఉచితంగా 20,000 మందికి దగ్గర దగ్గర ఉచితంగా డెలివరీ చేయించినాం. 20,000 మందికి ఆర్మూర్ వంద పడకల ఆసుపత్రిలో.
నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. దృష్టి లోపాలను దూరం చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నెల 18 నుండి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సమిష్టి కృషితో విజయవంతం చేద్దామని ప్రజాప్రతినిధులు అధికారులు పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమంపై జిల్లా స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ రాజేశ్వర్, ఆర్మూరు మున్సిపల్ చైర్పర్సన్ పండి వింతా పవన్, బోధన్ మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మ, భీమ్గర్ మున్సిపల్ చైర్పర్సన్ కన్నెగంటి ప్రేమలత, జెడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ దేశంలోనే మరెక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో వినూత్న ఆలోచనలతో ఎన్నో బృహత్తర కార్యక్రమాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణపై పరిపూర్ణ అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన డెమో ప్రదర్శనను ప్రజాప్రతినిధులు తిలకించారు. కంటి వెలుగు బ్రోచర్లు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ అవగాహన సదస్సులో నోడల్ అధికారి అమర్ సింగ్ నాయక్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్ చిత్రమిశ్రా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఏ విధంగా అమలు చేయాలనుకోండి ఆలోచన నిపుణులు జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం జరిగింది. దీనికి వచ్చినప్పుడు స్టేట్ నోడల్ ఆఫీసర్ అమర్ సింగ్ గారు, అమర్ సింగ్ నాయక్ గారు, అదేవిధంగా మా జిల్లా కలెక్టర్ గారు, యాక్చువల్లీ ఇవాళ మినిస్టర్ కూడా వచ్చేయమంటారు. మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అధికారులు కాబట్టి రాత్రి వచ్చిందాం ఇక్కడ. మళ్ళీ దీన్ని పోస్ట్మాన్ అంటే నేను మళ్ళీ వస్తాను అనిపిస్తుంది. ఈ కార్యక్రమానికి నేను మా సోదరుడు గణేష్ గుప్తా కూడా వస్తే మాకు కొన్ని విషయాలు తెలుస్తామనిపిస్తుంది రావడం. నిజంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆయన ఆలోచనలకు దేశంలో రాష్ట్ర వచ్చారు కానీ ఎవరికి కూడా అందరు అన్ని మంచి మంచి ఆలోచన ఒక కంటిన్యూలే కాకుండా ఇలా చెప్పి మా అందరు చెప్తారు ప్రయత్నంగా నిండాలి సామాన్యులు కానీ ఏ విధంగా ప్రభుత్వం అండగా ఉంటుంది ఆర్మీ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ స్వావలంబన దిశలో పయనిస్తే సమాజం బాగుపడుతుంది. తక్కువ ఎక్కువ పేదలు కూడా ఉండాలని ఉద్దేశించి ఇవన్నీ కార్యక్రమాలు పాటిస్తున్నారు. ఆర్టీసీ చైర్మన్గా నామినేట్ అయిన తర్వాత ఆయన ఆర్టీసీలో కూడా మాకున్న ఆదేశం కనుక అవుతాను. మా ఆర్టీస్ సిబ్బంది కూడా హెల్త్ చెకప్ చేస్తున్నాను. హెల్త్ చెకప్ చేస్తే సీరియస్ పేషెంట్ మాకు తెలియదు బాగుంటుంది. నేను ఇంత సీరియస్గా ఉన్నాను మా ఆరోగ్యం అనేది తెలియదు అనుకో. 300 మందికి స్టంట్ వేయడము అదేవిధంగా ఆర్టీస్ ఉండడము ఈ విధంగా బయటకు వచ్చాయి. చాలా రాష్ట్రాల్లో సెక్రటరేట్లు కూడా ఇంత అందంగా లేవు. కానీ ఒక చిన్న జిల్లా అయింది పెద్దపూర్ 9 నియోజకవర్గాలు ఉంటే 15 నియోజకవర్గాలు 2-3 నియోజకవర్గాలు కలిసినటువంటి జిల్లా కూడా ఉంది. ప్రతి జిల్లాలో కూడా ఇటువంటి అందమైనటువంటి కార్యాలయాలు కట్టించి మన పంజాబ్ నుంచి అసెంబ్లీ స్పీకర్ వస్తే కలెక్టర్ ఆఫీస్ విజిట్ చేసే నియమంటే కలెక్టర్ గారి చేంబర్ చూసి ఢిల్లీలో కేంద్ర మంత్రులకు ఇంత అందమైనటువంటి క్యాబిన్స్ లేవు, ఇంత అందమైన చేంబర్స్ లేవు అని చెప్పేసి ప్రస్తావించారు. అంటే ప్రజల పరిపాలన బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి అది పెన్షన్స్ రావచ్చు, పేదవారికి పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మి లాంటి స్కీమ్ రావచ్చు, రైతులకు పెట్టుబడి రావచ్చు, రైతులు చనిపోతే రైతు బీమా రావచ్చు, ఇలాంటి చాలా కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని మళ్ళీ టెస్ట్ చేయడం అంటే వారి వయసు అయినప్పుడు టెస్ట్ చేయడం మంచి ఉన్నా ఇబ్బంది ఉన్నా యాక్చువల్గా మంచి ఉన్న వాళ్ళు అంటే మామూలు విధున్న వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా కొంత లోపం ఉండొచ్చు. యాక్చువల్గా నాకు ఎప్పుడు అనిపించలేదు రేంజర్ పోయే ఒక దాన్ని తీసుకెళ్ళారు కంటిన్యూ గారికి అంటే
నాకు రెండింటి కూడా సైడ్ ఉంది, నాకు ఇప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేదు, మంచి వస్తే మంచి చదువుతాను. కానీ ఆ మెడికల్ క్యాంప్ లో పార్టిసిపేట్ చేస్తే రెండింటి కూడా లైట్ సైడ్ ఉంది. సో అట్లా అంటే మనకు మంచి ఉంది అనిపించినా కూడా మనకు తెలియకుండానే మన తల్లి లోపం ఉండే అవకాశం ఉంటుంది, కొద్దిగా పెరిగితే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందులో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ వారికి చాలా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇది స్టేట్ కమిషన్ కాపీ, దీంతో మనం క్లియర్ గా షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీకు గౌరవ ఎంపీలకు డెప్యూటీస్ అందరూ కూడా ఈ షెడ్యూల్ కాపీ ఇవ్వడం జరుగుతుంది. అదే గ్రామ పంచాయతీ కూడా వీటిని ఈరోజు ఈ మీటింగ్ పంపడం జరుగుతుంది, గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ కూడా. ఈ షెడ్యూల్ ప్రకారంగా మనం 18 తారీఖు నుంచి వచ్చే 100 రోజులలో మనం ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామ పంచాయతీలు అన్ని మున్సిపాలిటీలో చేసుకోబోతున్నాం, అందరూ కాపీలు ఇచ్చిస్తున్నాం సార్. అంటే ప్రతి టీంలో కూడా మెడికల్ ఆఫీసర్ కంపల్సరీగా ఉండడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి కొద్ది రోజు పెద్ద ఎత్తున మేము ఆర్పీలతో కానివ్వండి, ఏఎన్ఎంలతో కానివ్వండి, ఎల్లప్పుడు సహాసహకారం అందిస్తున్న కౌన్సిలర్ల ఎల్లప్పుడూ వాళ్ళు మాకు సహాసహకారం అందిస్తూ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కంటికి సంబంధించిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళని తీసుకొచ్చి ఈ కంటి తెలుగు కార్యక్రమానికి విజయవంతం చేస్తానని కోరుకుంటున్నాను. ఇంకా ఎలాంటి అయినా ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా మేము మీ దృష్టిలో పెట్టి మాకు తగిన సౌకర్యాన్ని కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా చెప్తాము, మీకు కూడా చెప్పి మాకు ఈ కార్యక్రమాన్ని అనేది రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలని ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క అధికారులు కోఆర్డినేషన్తో ముందుంటాము. ఆర్మూరు పట్టణంలో దేవాంగ సంఘం భవన నిర్మాణానికి 30 లక్షలు, మాక్లూర్ లో మైనార్టీ భవనానికి 20 లక్షలు మంజూరయ్యాయి. హైదరాబాద్ లోని బంజారాయిల్స్ రోడ్ నెంబర్ 12 లోని మినిస్టర్ క్వార్టర్స్ లో బుధవారం ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్ పత్రాలను దేవాంగ మైనార్టీ సంఘాల ప్రతినిధులకు అందజేశారు. ఈ సందర్భంగా దేవాంగ మైనార్టీ సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి తమ సంఘాలకు భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. దేశీయ నేత కేసీఆర్ జై జీవనన్న జై తెలంగాణ అని నినాదాలు చేస్తూ జీవన్ రెడ్డిని పూలమాలల శలవతో ఘనంగా సన్మానించారు. అర్థం చేసుకోండి, కానీ మనం పోయి స్పీచ్లు తినడది ఇంటింటికి వెళ్ళండి, ప్రజలకు అందరు నచ్చేప్పుడు ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని పథకాలు మీ ఇంటికి వస్తున్నాయి కాబట్టి లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు కాబట్టి ఏ పార్టీ వచ్చినా ఎవడొచ్చినా దానికి పట్టించుకోకండి. మనం నిండు మస్తుని జీవన్ రెడ్డి గారిని కారు గుర్తుకేసి గెలిపించి మంత్రిగా చూడాలని మనం అందరం నిండు మస్తుని దీవించుతాము. వారు నిజంగా మనకు శివప్రసాదము నవనాసిద్ధిలో అనున్న పుత్రుడు కాబట్టి తప్పకుండా మనకు ఈ వారు మరి ద్వారా మనకు ఇంకా అభివృద్ధి కార్యక్రమం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు నిండు మస్తుని మీరు ఉదాహరణించుకొని మనం ఆ దేవుని కాపాడుకునే బాధ్యత అందరితో. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడిపల్లికి చెందిన కింగ్స్ ఫౌండేషన్ చేస్తున్న సామాజిక సేవలకు నేషనల్ ప్రీమియర్ అవార్డు 2023 వరించింది. రవిశ్రీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం అవార్డుల ప్రధాన ఉత్సవం సీజన్ 4 హైదరాబాద్ లోని తెలంగాణ సరస్వత పరిషత్ లో బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ ఉప్పాల శ్రీనివాస్ గుప్తా, రచయిత చింతల శ్రీనివాస్ చేతుల మీదుగా దర్శకుడు పారిపల్లి రవిశ్రీ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని త్వరలోనే ఫౌండేషన్ సేవలను జిల్లా వ్యాప్తంగా చేపడతామని ఫౌండేషన్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సాజిద్, ఫర్వేజ్, అనిరుద్ధ్, బాలకృష్ణ, సాగర్, రాజు, గణేష్, షఫీ, ఆశీష్, రితీష్ తదితరులు ఉన్నారు. తెలంగాణ వడ్డెర జేఏసీ ఆర్ము డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర జాతి ముద్దుబిడ్డ వడ్డే 216 జయంతి వేడుకలను ఆర్మూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. కుటుంబాన్ని సైర నరసింహారెడ్డి అని సైర నరసింహారెడ్డి యొక్క కుటుంబాన్ని తన ప్రాణాలకు తెగించి ఆ యొక్క కుటుంబాన్ని విడిపించుకొని రావడం జరిగింది. ఆ యొక్క విడిపించుకునే క్రమంలో ఆయన కూడా వీర మరణం పొందింది పొందడం జరిగింది. ఆ ఒడ్డే ఓపన్న మా ఒడ్డే ముద్దు బిడ్డగా చెప్పడానికి గర్వించదగ్గ విషయం ఇది. మాకంటూ ఒక చరిత్రని మిగిలించిన ఒడ్డే ఓపెన్నకి మేమందరం కూడా
మా ఉత్తర జాతి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ యొక్క ఉద్యోగన జయంతి జరుపుకుంటున్న ప్రతి ఒక్క ఉత్తర బిడ్డకి ఒడ్డే బొబన్న జయించుకోవాలి. వీరమరణం పొందినటువంటి ఒడ్డే బొబన్న, మరి ఇలాంటి అత్యంత వెనకబడ్డ జాతుల్లో పుట్టినటువంటి బొబన్న చరిత్ర ఇంతకాలం బయటకు తీయకపోవడం అనేది చాలా బాధాకరం. అయితే స్వతంత్ర పోరాటంలో అనేక కులాలు, జాతులు, మతాలకు సంబంధించిన భారతీయులు పాల్గొన్నారు. స్వతంత్ర పోరాట వీరులకి కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, భాషని అంటగట్టలేము. కానీ ఆ జాతిలో పుట్టాడు కాబట్టి ఆ జాతి ప్రజలు తమ వీరుడిగా ఈరోజు దేశమంతా కొనియాడుతున్న దాన్ని మనం అందరం కూడా స్వాగతించాలి. ఇవాళ ఇక్కడ జరుపుకున్న ఆర్మూర్ డివిజన్ యొక్క వడ్డెర మరి సంఘం బాధ్యులకు, ఇక్కడ ప్రజలకు కూడా మరి రాష్ట్ర కమిటీ తరఫున, తెలంగాణ వడ్డెర జేఏసీ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా, ఈ దేశ ప్రజలందరూ కూడా ఇవాళ స్వతంత్ర సమరయోధుల భగత్ సింగ్, రాజ్గురు, అల్లూరు సీతారామరాజు, డాక్టర్ అంబేద్కర్ ఈ స్వతంత్ర పోరాటం యొక్క వీరుల ఫలితాలు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చేదాకా మరి నేటి యువత ఆ స్ఫూర్తిని కొనసాగించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణంలో శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు, వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని అవగాహన ర్యాలీలు వేయించారు. ఈ ర్యాలీలో ఆర్మూర్ ఎస్ఎస్ఓ సురేష్ బాబు పాల్గొన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో గల ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసే వాహనదారులకు పువ్వులు అందజేసి హెల్మెట్ ధరించాలని సూచించారు. బైక్ పై ప్రయాణించే వారు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ముత్తు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులున్నారు. మామూలు పట్టణంలోని స్కూల్ వారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ యొక్క ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి గల కారణం, గత కొంతకాలంగా ఆర్మూర్ పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగి కొంతమంది వారి యొక్క విలువైన ప్రాణాలను కోల్పోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఎవరైతే వాహనదారులు ఉన్నారో, మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేసే వాళ్ళు హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగి హెడ్ ఇంజరీస్ అయ్యి చాలామంది ప్రాణాలు కోల్పోయినారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ మీద అవగాహన పెంచుకొని హెల్మెట్ పెట్టుకున్నట్లయితే వారి యొక్క లైఫ్ని కాపాడుకోవాలి. వారి యొక్క ప్రాణం వారి ఒక్కరిదే కాదు, వారి కుటుంబానికి, ఒక ఇంట్లో ఒక వ్యక్తిని కోల్పోతే ఆ కుటుంబం అంతా కూడా చాలా కోల్పోవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ రూల్స్ పాటించి బాధ్యతాయుతంగా ప్రవర్తించి వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకోవాలి. అలాగే పోలీస్ శాఖ కూడా సహకరించాలి. ఒక ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల పోలీస్ వాళ్ళకి ఏం జరిగే ఉపయోగం ఏమి ఉండదు, మీకే ఉపయోగం ఉంటుంది. మేము గత కొంతకాలంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం కావచ్చు, వెహికల్ ప్రాపర్ నెంబర్ ప్లేట్ లేకపోవడం కావచ్చు, హెల్మెట్ పెట్టుకోవడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయడము, సాగి నడపడము, వీటి మీద స్పెషల్ డ్రైవింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క ఈ ట్రాఫిక్ అవగాహన మీద, రూల్స్ మీద అవగాహన కలిగినట్టయితే ప్రమాదాలు నివారించవచ్చు, ప్రమాదాలు నివారించేసి అందరం సేఫ్గా ఉంటాము. ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడానికి మా దగ్గరకు వచ్చి ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నామని తెలియజేసి మమ్మల్ని ప్రోగ్రామ్లో భాగస్వాములు చేసినందుకు శ్రీ చైతన్య టెక్నో స్కూల్ వాళ్ళని మా యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందిస్తున్నాను. వారి సూచన మేరకు స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ ప్రతి మంత్ ఏదో ఒక మంచి థీమ్తో మేము చేసే ప్రోగ్రామ్ ఇది. ఈ మంత్ మనకి ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే పిల్లలు, పెద్దలకు ఎవరికైతే ట్రాఫిక్ మీద అవేర్నెస్ లేదో, ఎవరైతే ట్రాఫిక్ని సరిగ్గా ఫాలో అవ్వరో, వాళ్ళకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది మీ లైఫ్ యొక్క ఇంపార్టెన్స్, మన ఫ్యామిలీ మన కోసం వెయిట్ చేస్తుంటారు ఇంటి దగ్గర. మన సేఫ్ జర్నీ చేయాలంటే ట్రాఫిక్ మీద మంచి అవేర్నెస్ ఉండాలి, ట్రాఫిక్ మీద మంచి అవగాహన ఉండాలి. సో దీన్ని ఉద్దేశించే పిల్లలందరి చేత ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్కి, మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము. ఇలాంటి ప్రోగ్రామ్ ఎన్నో చేయించి పిల్లల్లో సామాజిక జీవనం చేసుకోకుండా మంచి సామాజిక పౌరులుగా తీర్చిదిద్దడంలో చైతన్య ముందు.
విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ రాజేందర్ ను విధుల నుండి తొలగించాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు గోదావరి, పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు నరేందర్లు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. టీచర్ రాజేందర్ ను సపోర్ట్ చేస్తున్న కుదాయిజా మేడం ను సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సద్దెక్క, పీడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు అనిల్, నాయకులు నవీన్ చరణ్ తదితరులు ఉన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం, ప్రగతిశీల ప్రయోగశామ్య విద్యా సంఘం పీడిఎస్యు ఆధ్వర్యంలో నిన్న ఎర్రగట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిజా నిర్ధారణ కమిటీగా వెళ్లడం జరిగింది. అక్కడ జరిగినటువంటి అంశాలు, అక్కడ మ్యాథ్స్ చెప్పేటువంటి టీచరు రాజేందర్ అనేటువంటి టీచరు ఎంతో కాలంగా విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, అంతకంటే ముందు 2014లోనే సౌడ్పల్లి ఉన్నత పాఠశాలలో పనిచేసి ఇట్లాంటి చిలిపి చేష్టలు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి చేష్టలు వేయడం వల్ల అక్కడ తల్లిదండ్రులు, విద్యార్థిని తల్లిదండ్రులు ఆయనని దేహశుద్ధి చేసి అక్కడి నుంచి పంపించి ఆయన 2015లో ఎర్రగడ్లకు రావడం జరిగింది. అప్పటి నుంచి ఇట్లాంటి ఎన్నో ఘటనలు చేయడం వల్ల చాలామంది విద్యార్థులు చదువుకు దూరం అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అదే కోణంలోనే అసలు విద్యార్థి 8వ తరగతి విద్యార్థి చిన్న పాప, ఆ పాప పైన కూడా ఈ విధంగా చేయడం అనేది ఇంతవరకు సమాజం అనేది కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే రాజేందర్ సార్ని డిస్మిస్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఒక లేడీ టీచర్ అయి ఉండి ఒక విద్యార్థుల పట్ల మంచిగా అసలు విద్యా బుద్ధులు నేర్పాల్సినటువంటి ఒక లేడీ టీచర్ కుదాయిజా అనేటువంటి టీచర్ కూడా సార్కి సహకరించాలి. సార్తో మీరు ఉండండి, ఆ అమ్మాయి ఎంత వచ్చేటువంటి వాళ్ళ స్నేహితులను ఆపేసి ఒక అమ్మాయిని లోపలికి పంపించేటువంటి చర్యలకు పూనుకున్నా ఉంది కాబట్టి ఆ కుదాయిజా అనేటువంటి మేడని కూడా విధుల నుంచి తొలగించాలి, ఆమె పైన విచారణ జరిపించాలనేటువంటి పీడిఎస్గా మేము పీఓడబ్ల్యూగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము కలెక్టర్ సార్ని కూడా కలవడం జరిగింది. సార్ కూడా ఇట్లాంటి వాటిని ఎంకరేజ్మెంట్ చేయం, ఇట్లాంటి ఎక్కడ జరిగినా కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, మా లెవెల్లో కూడా మాకు అయ్యేంత వరకు కూడా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతామని చెప్పేసి కూడా చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే ఆ రాజేందర్ సార్ని విధుల నుంచి తొలగించాలి, కుదాయిజా మేడంని కూడా ఆయన సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము పీడిఎస్ పీఓడబ్ల్యూగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చర్య తీసుకొని అతన్ని సస్పెండ్ చేయాలని, మొత్తం ఉద్యోగం నుంచి తీసేయాలని కూడా మేము మా సంఘంగా కోరుతున్నాం. ఎందుకంటే ఇసుంటి వాడిని వదిలేస్తే ఇంకా రేపు పిల్లల్ని తల్లిదండ్రులు స్కూళ్ళకు పంపించే పరిస్థితి ఉండదు, వాళ్ళు గవర్నమెంట్ స్కూళ్ళ కంటే ఇంకా పంపించే పరిస్థితి ఉండదు. అందుకని ఖచ్చితంగా కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని, చర్య తీసుకోకుండా ఉంటే ఇంకా కొంచెం మేము ఇంకోటి లేడీ టీచర్ మీద కూడా చర్య తీసుకోవాలి. ఆర్మూరు మండలం చేపూరు గ్రామంలో ఆయిల్ ఫామ్ సాగు గురించి రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సహాయ వ్యవసాయ సంచాలకులు విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు మొక్కలకు సబ్సిడీని డ్రిప్ సబ్సిడీపై అందిస్తున్నారని సూచించారు. రైతులకు ప్రతి సంవత్సరం అంతర పంటల సాగుకు 4,200 రూపాయలు రైతులకు అందిస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సదుపయోగం చేసుకోవాలని, రాబోయే కాలంలో మంచి లాభాలు పొందవచ్చని సూచించారు. అనంతరం నర్సరీని సందర్శించి సాగులో మెలకువలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూరు మండల వ్యవసాయ శాఖ అధికారి హరికృష్ణ, సర్పంచ్ సాయన్న, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఆర్బిఎస్ గ్రామ కోఆర్డినేటర్ గంగారెడ్డి తదితరులు ఉన్నారు. మిగతా పంటలు కూడా పండించుకోవచ్చు, కూరగాయలు అట్లాంటి పంటలు తప్ప మిగతా కూరగాయలు లేకపోతే దాంట్లో ప్రత్యేకించి పండించే కొత్త కొత్త పంటలు, తమలపాకులు కానీ, మిరియాలు కానీ, ఇట్లాంటి పంటలు కూడా మనం చేసుకొని ఆ 4 ఏళ్ళు కూడా మన ఖర్చులు తీసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత దీన్ని ఈళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు ఈడ మీకు ఈయనే ఉంది కాబట్టి ఈయనే కలెక్షన్ పాయింట్ పెడతాం. నువ్వు పోసి గ్రామ పంచాయతీ కలెక్షన్ పాయింట్ అనుకుందాం, లేకపోతే వాళ్ళు నర్సరీ ఉందా నర్సరీ కలెక్షన్ పాయింట్ ఆడికి తెచ్చి ఈరోజు పోసింది, ఈరోజు తెచ్చిస్తే జోకిన తర్వాత అదే ఫైనల్. 6 వారం రోజుల తర్వాత కరెక్ట్గా తీసుకోకపోతే 10% మా తేమ తగ్గింది, అది మీకు సంబంధం లేకపోయింది. నందీపేట్ మండలం నికల్పు గ్రామంలో ఎస్ఆర్ఎస్పి ముంపుకు గురైన భూముల్లో దొంగ పట్టాలు చేసుకుని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి 4 ఎకరాల భూమిని కబ్జా చేసుకున్నాడని గ్రామానికి చెందిన బాధితులు వాపోయారు. గతంలో 48 కుటుంబాలకు ఎస్ఆర్ఎస్పీలో తమకు చెందిన భూమి ముంపుకు గురైతే తమకు నష్టపరిహారం అందిందని బాధితులు పేర్కొన్నారు. 4 ఎకరాల 20 గుంటల భూమి విషయంలో గ్రామంలో మాట్లాడడానికి సర్పంచ్ భర్త వస్తే ఈ భూమిని సర్పంచ్ భర్త కబ్జా చేసుకున్నాడని, అతనిపై వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఆరోపణ చేస్తున్నారని బాధితులు పేర్కొన్నారు.
భూమి మాయదో ఇది. మేము చిన్నగా ఉన్నప్పటి సంది ఈయనే పుట్టినాం, మేము 9 మంది పుట్టినాం ఈయనే. పిల్లగాళ్ళప్పటి సంది ఈయనే పెరిగినాము. మళ్ళీ తాత చచ్చిపోయాడు, తాత ఇచ్చిండు, మామ చచ్చిపోయాడు, ఈ పిల్లగాడు కండేలావు. మా ఊరు మేము బట్టలు పరిచినా, నేను జీతం ఉండి బట్టలు పరిచిన ఆయనకు, కాదంటే నాకు మొగంటి తీసుకురానే మాట్లాడతా ఆయనతో. వెంకటేశ్వరరావు అలా మామూలు వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు పిల్లలు కూడా. నేను జీతం ఉన్నా ఆయన దొంగతనం చేసి పట్ట ఎట్ట చేసుకున్నాడు ఏమో చేసుకున్నాడు. మీ పైసలు మీకే, మీ భూమి మీకు ఇడిస పెడతా అన్నాడు, ఇడిస పెడతా ఇడిస పెడతా అని ఈ పని చేసిండు. ఇది మునుగు గ్రామంలో పోషంపేట్ల ఓట్ల మాకు పైసలు వచ్చినాయి. ఆయన భూమి అయితే ఆయన కత్తుంది కదా సార్, మా 48 కుటుంబాలకు వచ్చినాయి. భూమి మీద మీకే ఇచ్చేస్తాడు. మరి దొంగ పట్ట చేయించుకొని ఆయన మా ఊరు కాదు పల్లె కాదు, దొంగ పట్ట చేయించుకొని ఇప్పుడు మా నాన్న తిప్పలు పెడుతున్నాడు, 10 మంది మీద కేసు పెట్టిండు. ఇప్పుడు భూమి నాయుది అనుకుంటా వచ్చి మరి దుంతున్నాడు వెంకటేశ్వరరావు. ఆయన మా ఊరు కాదు, ఆయనది కండెలవు, మా ఊరే కాదు ఆయనది. ఇప్పుడు ఎమ్మా ఇప్పుడు కర్ణ ఈయన మా సర్పంచ్ది ఏమి లేదు, విలేజ్ సర్పంచ్ అని మాట్లాడితే సర్పంచ్ది ఇలా వచ్చింది లేదు పోయింది లేదు. ఇలా పేపర్లో అనవసరంగా వేసిండు సర్పంచ్ది, ఇలా ఏం లేనేలేదు. అసలుకే సర్పంచ్ భూమి లేదు, ఈడ ఇల్లు లేదు, ఏం లేదు ఆయనది. ఇదంతా భూమి మాయదే. ఇది 4 బిగాల 20 గుంటలు మాయది. ఇప్పుడు గ్రామంకు 4 బిగాల 20 గుంటలు, మళ్ళీ ఆటో ఎకరం మాయది ఉన్నది, అలాగనే ఉన్నది. ఇప్పుడు దీని పక్కకే ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పార్టీ పట్టణాధ్యక్షుడు జస్సు అనిల్ కుమార్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారిందని ఆర్టీసీ అధికారులు చూసి చూడనట్లుగా వివరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవలే ఆర్టీసీ బస్టాండ్ లో బస్సు యువతిపై దూసుకు వచ్చి యువతి ప్రాణాలు కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బస్టాండ్లో వచ్చే బస్సులకు అడ్డుగా గద్దెలను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు బస్టాండ్పై నిర్లక్ష్యం వీడి సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు రోహిత్ రెడ్డి, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ తదితరులు ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి బస్టాండ్లో ఉన్నటువంటి సమస్యలు ముందే పరిష్కరించాలి. మీరు బస్సు ఛార్జీలు పెంచడానికి ఎంతైతే ఇష్టపడతారో అదే బస్టాండ్ లో సమస్యలు పరిష్కరించడానికే అంత వెనుక అడిగేస్తారు. దానికి నిదర్శనం ఆర్మూర్ నియోజకవర్గంలోని బస్టాండ్. ఈ యొక్క బస్టాండ్ లో రోజు రోజుకు జనాభా ప్రయాణికులు పెరుగుతూ ఉన్నారు. ఈ ప్రయాణికులు పెరిగినప్పుడల్లా కూడా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. కారణం ఏంది? ఈ బస్టాండ్ సరైన సెక్యూరిటీ లేకపోవడం. సెక్యూరిటీ అంటే ఏంది? ఇక్కడ ప్రహరీ గోడ లేకపోవడం. ప్రయాణ ప్రాంగణాన్ని పెంచాలి. భవనాన్ని కొత్తగా నిర్మాణం చేసి భవనాన్ని పెంచి ఈ యొక్క ప్రయాణులకు సౌకర్యం కల్పించాలా, ఖచ్చితంగా దొంగతనాలు జరగకుండా ప్రహరీ గోడ కట్టాలా. అదేవిధంగా వ్యాపార సముదాయం కూడా ప్రహరీ గోడ కట్టడం వల్ల ఆదాయం కూడా ఈ యొక్క ఆర్టీసీకి వచ్చే అవకాశం ఉంది. చైర్మన్గా ఉన్నటువంటి బాజెట్ గోవర్ధన్ గారిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీకు ఆర్టీసీలో లాభాల కోసమే కాంప్లెక్స్లు కట్టాలని చెప్పి మీరు భావిస్తూ ఉన్నారు. ప్రయాణికుల కోసం మొన్ననే ఒక బస్సు స్పీడ్గా వచ్చి లోపలికి వస్తే కరీంనగర్ సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ప్రయాణికురాలు మహిళా ప్రయాణికురాలు చనిపోవడం జరిగింది. దానికి ఎక్స్టెన్షన్గా చేస్తూ మీరు డబ్బుల కోసమే దీని యొక్క పాలక డబ్బుల కోసమే మాకు నిర్మించాలని చూస్తున్నారు. దీన్ని వెను వెంటనే మీరు నిర్మించే కార్యక్రమాన్ని వాపాజీస్తూ పూర్తిగా బస్సు ప్రయాణాన్ని వెడల్పు చేస్తూ కంపౌండ్ వాల్ చేసి వెంటనే ప్రజల సౌకర్యార్థం చూడాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్తగూడెంకు వస్తున్న సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ ఆవునూరి మధును ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి దాసు అన్నారు. కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వస్తున్న సందర్భంగా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర సెక్రటరీ సభ్యులు కామ్రేడ్ మధుని అక్రమంగా ముందస్తు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ తెలంగాణలో కేసీఆర్ ఎక్కడికి వచ్చినా ఆ ముందు రోజు కానీ లేకపోతే ఉదయమే ప్రతిపక్ష పార్టీలను కానీ లేకుంటే ఉద్యమకారులను కానీ ప్రజాశ్రామిక వాదుల్ని అరెస్టు చేసి నిర్బంధించడం అనేటువంటిది ఒక ఆనవాయితీగా జరుగుతూ ఉంది. చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని సమస్యల పరిష్కారం అవుతాయని చెప్పి ప్రకటించిన కేసీఆర్ ఇప్పటికీ రాష్ట్రంలో కార్మికుల్ని కంట్రాక్ట్ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.
రాష్ట్రంలో కాంట్రాక్టర్ సిస్టమ్ కానీ అవుట్ సోర్సింగ్ సిస్టమ్ కానీ రద్దు చేసి అందరినీ రెగ్యులర్ చేస్తాని చెప్పి మాట ఇచ్చి మాట తప్పిండు. అట్లాగే పోటీ భూముల సమస్యల పట్టాలు ఇస్తాని చెప్పి మాట తప్పిండు. ఉద్యోగాలు భర్తీ చేస్తాని చెప్పి మాట తప్పిండు. అట్లాగే విద్య వైద్య రంగ సమస్యలు పరిష్కరిస్తాని చెప్పి మాట తప్పిండు. కాబట్టి ఈ సమస్యల మీద ప్రశ్నించడం కానీ లేకుంటే వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటి కనీస ధర్మం ఇలా కమ్యూనిస్టు పార్టీల మీద ఉంది. కాబట్టి ఆ వస్తున్నటువంటి సీఎం గారికి వినతి పత్రం ఇద్దామని అవకాశం లేకుండా నిర్బంధించడం చాలా విచారకరం. ఇప్పటికైనా ఓ కేసీఆర్ రాష్ట్రంలో ప్రతిపక్షాల అభిప్రాయాలను గౌరవించాలి. ప్రజల సమస్యల పరిష్కారం కోసం అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలు పరిగణన తీసుకొని ఈ రాష్ట్రంలో ఒక సుస్థిర పాలన కోసం ఆలోచించమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు, కార్మిక సమస్యలు, రైతుల సమస్యలు, విద్యార్థి యువజన మహిళా సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక దిక్కు నరేంద్ర మోడీ ప్రభుత్వం అసలు భావ ప్రకటన స్వేచ్ఛను అరిస్తూ ఉంది, ప్రశ్నించేదాన్ని గొంతుకొస్తూ ఉంది, వాళ్ళు నిర్బంధిస్తూ ఉన్నారు. మరి మన ప్రతికేమో నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద నిప్పులు కప్పుతున్నావు, మళ్ళీ రాష్ట్రంలో తిరిగి కొనసాగిస్తుంది అదే నిర్బంధాన్ని నమ్ముకుంటున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆలోచించు, ఈ రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేయు, ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించాలని చెప్పి సిపిఎంఎల్ ఉండేవారిగా మేము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఎవరు నిరంకుశ విధానాలు అవలంబించినా, ప్రజాస్వామిక విధానాలు అవలంబించినా వాళ్లకు పతనం తప్పదని చెప్పి ఈ సందర్భంగా సిపిఎంఎల్ ఉండేవారిగా సూచన చేస్తా ఉన్నాం. ఆర్మూరు మున్సిపల్ పరిధి మాడిపల్లిలో గల లిల్లీపుట్ పాఠశాల విద్యార్థులు నిర్మల్లో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను సందర్శించారు. ఈ ప్రదర్శనలో ముఖ్యంగా సోలార్ పవర్ రాకెట్ లాంచింగ్, ఎలక్ట్రికల్ పవర్, వాటర్ ప్యూరిఫికేషన్ వర్కింగ్ మోడల్, ఆక్సిజన్ బాక్స్, ఆర్గానిక్ ఫుడ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి కొత్త కొత్త ప్రయోగాలను పరిశీలించడం జరిగిందని పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శన తిలకించడం వలన విద్యార్థులలో ఉన్న మేధోశక్తిని వెలికి తీసేందుకు మంచి అవకాశం అన్నారు. తమ విద్యార్థులు కూడా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు కావాలని ఆయన ఆకాంక్షించారు. భీమ్గల్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఐఈఎస్ లో సత్తా చాటిన మృదుపాణిని ఘనంగా సన్మానించారు. ఒకే కుటుంబంలో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం చాలా అరుదు అని, మృదుపాణిని ఆదేశంగా తీసుకుని మరికొందరు విద్యార్థులు ఇలాంటి ఘనమైన విజయాన్ని సాధించాలని యూత్ అధ్యక్షుడు రావుట్ల అరవింద్ యూత్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ అబ్బ చిరంజీవి, సజయ్, నాగేష్, బాలు, నవీన్ తదితరులున్నారు. నిర్వహించే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఈఎస్సి ఎగ్జామినేషన్ అంటారు దాన్ని, ఐఈఎస్ ఎగ్జామినేషన్ లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ బ్రాంచ్ లో ఆల్ ఇండియా 21 ర్యాంక్ సాధించాను. ఈ సాధించడానికి ఇదేదో ఓవర్ నైట్ కష్టం అనేది కాదు. ఇది తెలుసు, యూపీఎస్సి అంటే ఏంటి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇది ఓన్లీ మనకి సివిల్స్ అంటే యూపీఎస్సి అంటే జనరల్ గా గుర్తొచ్చేది మనకి ఏంటి, సివిల్స్ అంటే ఐఏఎస్. కాకపోతే ఈ యూపీఎస్సి అనేది కూడా మనకి ఇంజనీరింగ్ సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ అని కూడా నిర్వహిస్తుంది. తెలుసా అదేనా, కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ అని నిర్వహిస్తుంది, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఉంటుంది, ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ అని ఉంటుంది. ఇట్లా యూపీఎస్సి చాలా ఏమంటారు, ఒక్కొక్క రంగంలో కూడా, ఒక్కొక్క ఫీల్డ్లో కూడా చాలా ఇట్లాంటి సర్వీసెస్. ఇవన్నీ కూడా మనకి స్టేట్ లెవెల్ ఇవి కాదు, మొత్తం సెంట్రల్ లెవెల్. అంటే ఈ సెంట్రల్ లెవెల్లో నువ్వు డైరెక్ట్ జాయిన్ అయితే గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్ట్ తో జాయిన్ అయిపోతావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమిష్టి కృషితో కంటి వెలుగును విజయవంతం చేద్దాం, జిల్లా స్థాయి అవగాహన సదస్సులో ప్రజాప్రతినిధులు అధికారుల పిలుపు. నందిపేట్ మండల స్థాయి సర్పంచులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మూడోసారి గెలిచి జీతగాడిలా పనిచేస్తానని ఎమ్మెల్యే వ్యాఖ్య. విద్యార్థినిల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ను విధుల నుండి తొలగించాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన పీడీఎస్సి నాయకులు, ప్రగతిశీల మహిళా సంఘం సభ్యులు. ఆర్మూరు ఆర్టీసీ బస్టాండ్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేసిన బీజేపీ పార్టీ నాయకులు.
వాహనదారులు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. సూచించిన ఆర్మూర్ ఎస్ఎస్ఓ సురేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.